నమస్కారం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? యాక్చువల్లీ మనం ఈరోజు వీడియోలో నేను కొన్ని పాయింట్స్ పర్టికులర్ డిస్కస్ చేద్దామని చెప్పి అనుకున్నాను. అవేంటంటే, ఫస్ట్ మనం అనుకున్నాం కదా, చాలామంది అడుగుతున్నారు నేను ఏం చేస్తాను ఇక్కడ, ఏం జాబ్స్ ఉంటాయి అది అని చెప్పేసి అడుగుతున్నారు కదా. దాని గురించి ఈ పర్టికులర్ వీడియో చేస్తాను అనమాట. ఈ వీడియోస్లో నేను ఏంటంటే ఫ్లోర్ స్లాట్స్ నేను అనుకున్నాను, ఫోర్ వీడియోస్ అనుకున్నాను. ఏంటంటే బేసికల్గా ఫస్ట్ వీడియోలో వచ్చేసి మనము ఇక్కడ ఏమేమి జాబ్స్ ఉంటాయి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి అది చెప్తాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి నేనేం చేస్తాను, పర్టికులర్ జాబ్, నా ప్రొఫైల్ ఏంటి, నేను నాకెంత సాలరీ వస్తుంది అనే సంగతి నేను చెప్తాను. థర్డ్ వీడియోలో డాక్యుమెంటేషన్ ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది అవన్నీ పర్టికులర్గా చెప్తాను అనమాట. ఫోర్త్ వీడియోలో మనం జాబ్ సెర్చ్ అన్ని ఎక్కడ చేసుకోవచ్చు, ఏ ఆన్లైన్ సైట్లో వెళ్ళి సెర్చ్ చేసుకోవచ్చు అవన్నీ నేను చెప్తాను అనమాట. మన్స్ లాస్ట్ దాంట్లో మన క్వాలిఫికేషన్ అవన్నీ ఏం రిక్వైర్మెంట్ ఉంటుంది, డాక్యుమెంటేషన్ అవన్నీ ఎట్లా చేసుకోవాలి ఏం సంగతి అని మొత్తం డీటెయిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ఫోర్ వీడియోస్లో నేను మొత్తం మీకు టోటల్ ఏ టు జెడ్ నేను కవర్ చేస్తాను అనమాట. సో దట్ చాలామందికి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ వీడియోస్. ఏంటంటే ఎవరైనా అబ్రాడ్ పోవడానికి సెర్చ్ చేయడానికి జాబ్స్ గురించి వాళ్ళు ఇవి ఇట్లా ట్రై చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఫ్రెండ్స్, ఇంకోటి యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఏమని కమెంట్ చేస్తారంటే నేను చాలా చైనాని చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను, మీన్స్ చాలా పాజిటివ్గా ప్రొజెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎవరైనా అట్లా ఫీల్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. నేను క్లియర్గా చెప్తున్నాను, మన కంట్రీ అయితే గొప్ప కంట్రీ ఎక్కడ లేదు, అది ఎవరికన్నా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనకి ఉన్న డెమోక్రసీ కానీ మనకు ఉన్న ఫ్రీడమ్ కానీ ఎక్కడ ఏ కంట్రీకి ఉండదు, జనాలకి ఏ పబ్లిక్కి ఉండదు అనమాట, ఏ కంట్రీలో ఉన్న పబ్లిక్కి ఉండదు. అది మాత్రం ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన విషయమే. కొంతమంది ఫీల్ అవుతున్నారు ఏంటంటే నేను పర్టికులర్గా చైనా ఇంత స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి మొన్న ఒక సబ్స్క్రైబర్ మనకి, మీన్స్ మన ఫ్రెండ్, ఆయన కమెంట్ చేశాడు, మీరు ఎందుకు అట్లా చైనా గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి. గొప్పగా మాట్లాడడానికి ఏం లేదండి, క్లియర్ కట్గా నేను క్లియర్ కట్గా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుంది పరిస్థితి ఏంటి అని చెప్పేసి. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి కదా, మనం ఎక్కడ ల్యాక్ అవుతున్నామని తెలుసుకోవడానికే నేను మీకు స్టెప్ బై స్టెప్ వీడియోస్లో నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇక్కడ ఫ్రీడమ్ ఎలా ఉంటుంది ఏం సంగతి. చాలామంది చాలా రాంగ్ అంశంలో ఉన్నారు, చైనా అంటే చాలా స్ట్రిక్ట్ కంట్రీ అని చెప్పేసి, కమ్యూనిస్ట్ కంట్రీ కాబట్టి ప్రతి ఒక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయని చెప్పేసి, అట్లా అబ్సల్యూట్లీ లేదండి. కాబట్టి నేను చూపిద్దామని చెప్పి అనుకుంటాను. మీకు కానీ ఏమన్నా ప్రాబ్లమ్, మీన్స్ మీకు ఏమైనా హట్ అయినా కానీ, నేను అగ్నెస్ట్గా కంట్రీ అగ్నెస్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పి మీరు ఫీల్ అవుతున్నాను కానీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. నేను అపాలజీ చెప్తున్నాను దాని గురించి పర్సనల్గా. నేను అట్లా మాట్లాడే ఉద్దేశం అది కాదండి, నేను చెప్తున్నాను ఎట్లా అంటే ఇక్కడ ఏముంది సంగతి, అక్కడ మన దగ్గర ఏం ల్యాక్ అవుతుందో అది దాని గురించి నేను క్లారిఫై చేస్తున్నాను అంతేగాని, మన కంట్రీ వాళ్ళని మన పీపుల్ని అఫెక్ట్ మీన్స్ హర్ట్ చేయాలని చెప్పేసి నాకు ఇంటెన్షన్ అసలు లేదు. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ మనము జనరల్గా మన దగ్గర ఉన్నంత మ్యాన్ పవర్, టాలెంటెడ్ మ్యాన్ పవర్, మీన్స్ టాలెంట్ మీన్స్ క్వాలిఫైడ్ మ్యాన్ పవర్, మన దగ్గర బీటెక్స్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ మనకి ఈజీగా దొరుకుతారు ఇండియాలో. అది మన చాలా పెద్ద అసెట్ ఇండియాకి. కానీ మన కరప్ట్ పొలిటీషియన్స్ వల్ల, ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి, కరప్ట్ పొలిటీషియన్స్ అని నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. దీని గురించి స్టెప్ బ్యాక్ చేసేది ఏమీ లేదు. దాని గురించి మీరు నాకు ఎంత కమెంట్స్ చెప్పినా కానీ నాకేం ప్రాబ్లం లేదు, నేను జస్టిఫై చేస్తాను దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, కరప్ట్ పొలిటీషియన్స్ వల్ల మన కంట్రీ వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు, అది మాత్రం 100% ష్యూర్, అది మాత్రం 100% ష్యూర్ అని చెప్పి నేను మళ్ళీ సెకండ్స్ టైం కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే క్లియర్గా చెప్తున్నాను, మన దగ్గర ఉన్నంత మ్యాన్ పవర్, క్వాలిఫైడ్ మ్యాన్ పవర్ ఏ కంట్రీలో లేదండి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర ప్రతి ఒక్క ఊర్లో కానీ, విలేజెస్, సిటీస్, టౌన్స్, అన్ని ఏరియాస్లో ప్రతి ఇంటి నుంచి గ్రాడ్యుయేట్ పర్సన్ అయితే కంపల్సరీ ఉంటాడు. అది మన అడ్వాంటేజ్. కానీ మనం చాలా మన ఉన్న సొసైటీ మీన్స్ మన ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కరెక్ట్గా సపోర్ట్ చేయలేక, వీళ్ళకి ఎట్లా ప్రివిలేజెస్ ఎట్లా ప్రొవైడ్ చేయలేక మనం ఏమైతే మిస్గైడ్ అయిపోయి మనం వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నాం. అదైతే మీకు అందరు తెలిసిన విషయం, దాంట్లో అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, నేను మీకు మళ్ళీ రాంగ్ చెప్పట్లేదు. మన దగ్గర ఉన్న టాలెంటెడ్ ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ ఎవరన్నా కానీ ఏం చేస్తారు, ఫస్ట్ అబ్రాడ్కి వెళ్ళాలని ట్రై చేస్తారు. ఎందుకు చేస్తారు ఎందుకంటే మన దగ్గర అంత అడ్వాంటేజెస్ లేవు కాబట్టి వెళ్తున్నారు కదా. మనం ఎందుకు అట్లా డెవలప్ చేసుకోలేము? ఈ చైనా లాంటి కంట్రీయే, మనకన్నా ప్రపంచం మొత్తం హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కంట్రీ, వాళ్ళే ఇంట్లో చేయగలుగుతున్నారు, మనం ఎందుకు చేయలేమండి? మరి దారుణమైన పరిస్థితి మీరు ఆలోచించండి కొంచెమన్నా, నేను చెప్తున్నాను కాబట్టి మీరు ఆలోచించండి ప్లీజ్. మన దగ్గర టాలెంట్ లేదా? మన దగ్గర ఎంతో టాలెంట్ ఉంది మన దగ్గర. మన ప్రతి ఒక్క క్వాలిఫైడ్ బీటెక్ చదువుకున్న ప్రతి ఒక్క ఇక్కడ బీటెక్స్ ఇంజనీర్స్ దొరకడం చాలా కష్టం అండి. క్వాలిఫైడ్ పీపుల్ దొరకడం చాలా కష్టం. ఇక్కడ ఉండే ఏంటంటే స్కిల్ఫుల్ వర్కర్సే ఉంటారు అంతేగాని, క్వాలిఫైడ్ పీపుల్ దొరకరు ఇక్కడ చాలా. అది మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ కానీ మనం యూజ్ చేసుకోవట్లేదు. మనం యూజ్ చేసుకోకపోవడం వల్ల ఏమంటే ప్రతి ఒక్క వాళ్ళు యూఎస్కి, ఆస్ట్రేలియాకి, యూకేకి వెళ్ళిపోతారు. అది మనకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం అనమాట. మీరు కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్, అర్థం చేసుకుని నాకు కమెంట్స్లో పెట్టండి. మీకు ఏమైనా ప్రాబ్లం అన్నా, మీకు ఏమైనా మీరు ఏమైనా హట్ అయినా కానీ నాకు చెప్పండి, నేను జస్టిఫై చేయడానికి నేను ట్రై చేస్తాను.
ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, యాక్చువల్లీ మన టాపిక్లో వెళ్ళే ముందు కొంతమంది చాలా కమెంట్స్ పెడుతున్నారు. మీన్స్ అది ఒకటి కవర్ చేసినాక మన టాపిక్లోకి వెళ్ళిపోదాం మనము. కొంతమంది చాలామంది అడుగుతున్నారు ఏంటంటే, ఈ చైనాలో కరోనా వైరస్ లేదా ఇప్పుడు ప్రస్తుతానికి కేసెస్ రావట్లేదా, వాళ్ళు ఎలా చేశారు అని చెప్పేసి నేను లాస్ట్ టైం ఒక వీడియోలో మీకు క్లియర్గా కవర్ చేసి చెప్పాను వాళ్ళు ఏం స్టెప్స్ చేశారు, ఇట్లా ఫాలో చేశారు అది అని చెప్పేసి. ఇప్పుడు ప్రస్తుతానికి చైనాలో మాత్రం కేసెస్ అసలు లేవండి. వీళ్ళు చేసిన స్టెప్స్ మాత్రం మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో నుంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ప్లీజ్ అది ఒకసారి వెళ్ళి చూడండి. మీరు కావాలంటే మీకు ఐ కార్డ్లో పెడతాను మీకు ఆ వీడియో. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ వ్యాక్సినేషన్ అనేది స్టార్ట్ చేశారు, వ్యాక్సినేషన్ వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇక్కడ చాలా మంది చైనీస్ వాళ్ళు ఏమంటున్నారంటే వ్యాక్సినేషన్ ప్రిఫర్ చేయట్లేదు, ఎందుకంటే ఎందుకు అనవసరంగా ఇక్కడ కోవిడ్ వైరస్ అనేది లేదు కదా, చైనీస్ ఎందుకు మనం తీసుకున్న వ్యాక్సినేషన్ అని చెప్పేసి మా ఫ్రెండ్స్ మా కొలీగ్స్ వాళ్ళందరూ చెప్తాను అనమాట చైనీస్ వాళ్ళు. కాబట్టి నేనైతే రిజిస్టర్ చేసుకున్నాను, మోస్ట్ ప్రాబ్లీ ఇంకా 2-3 డేస్లో నాకు నా స్లాట్ వస్తుంది, నేను వెళ్ళి వ్యాక్సినేషన్ తీసుకుంటాను, ఎందుకంటే అది నాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇండియాకి వెళ్ళేసి మళ్ళీ రావడానికి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో రిగార్డింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది, నా ఇక్కడ ఏంటి సంగతి అని నేను చెప్తాను మీకు క్లియర్గా. ఓకే ఫ్రెండ్స్, యాక్చువల్లీ చాలామంది ఏమనుకుంటారంటే యుఎస్, ఆస్ట్రేలియా, యూకే ఆర్ ద మెయిన్ డెస్టినేషన్, ఇంకా కెనడా మెయిన్ డెస్టినేషన్ అని చెప్పి ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను కరెక్ట్ చెప్తున్నాను లేదో మీరు చెప్పండి, నాకు తెలిసినంత వరకు రేసిజం అనేది ప్రతి ఒక్క కంట్రీలో ఉందండి, ప్రతి ఒక్క కంట్రీలో ఉంది. మీరు చెప్పిన 4 కంట్రీస్లో కూడా మనం మేజర్గా మన ఇండియన్స్ వెళ్ళే కంట్రీస్ మాత్రం ఇవే నాకు తెలిసినంత వరకు. దీంట్లో రేసిజం అయితే ఉంది, అది అందరికీ తెలిసిన విషయం, నేనేమి క్రియేట్ చేసి చెప్పేది విషయం కాదు. రేసిజం అనేది ఉంది, రేసిజం ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ ప్రాబ్లమ్స్ అని ఏంటి, ఇన్సల్టింగ్గా మాట్లాడుతుంటారు కదా, అవన్నీ మనకు తెలుస్తుంటుంది అనమాట. కానీ ఈ కంట్రీలో మీన్స్ నేను గొప్ప చెప్పట్టు చైనా కంట్రీలో రేసిజం అనే కాన్సెప్ట్ ఉండదండి. ఎందుకంటే మనము ఇక్కడ వచ్చి మనం జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతారంటే చైనీస్ వాళ్ళు, మనము వచ్చి వాళ్ళ జాబ్ తీసుకోవట్లేదు, వీఆర్ గివింగ్ బిజినెస్, వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ రూపంలో ఆలోచిస్తారు. బిజినెస్ మనం వాళ్ళు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు నా ప్రొఫైల్ ప్రకారం నేను చెప్పేది నెక్స్ట్ వేలో నేను చెప్తాను ఏం చేస్తాను నేను సంగతితో. కాబట్టి నేను వెళ్తే మీన్స్ నేను పర్టికులర్ కాదు, ఏ ఫారినర్ వచ్చినా కానీ వాళ్ళు ఏంటంటే రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మేము వచ్చి బిజినెస్ ఇస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి మనకి ఇక్కడ రేసిజం అనే కాన్సెప్ట్ అనేది ఉండదే ఉండదండి. కాబట్టి వీ విల్ బి వెరీ వెరీ సేఫ్ ఈ కంట్రీలో, చాలా సేఫ్గా ఉంటాము, చాలా హ్యాపీగా ఉంటాము, లైఫ్ మంచిగా లీడ్ చేస్తే చాలా హెల్ప్ చాలా హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనమాట. ఇంకా రేసిజం కాన్సెప్ట్ అయితే కదండి, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తే ఇక్కడ పర్టికులర్గా ఫారినర్స్కి ఏంటంటే పోలీసు వాళ్ళ సపోర్ట్ చాలా ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే పర్టికులర్గా మనకి వాళ్ళు ఐడి ఇస్తారు, పర్టికులర్ మన ఉండే ఏరియా లొకేషన్లో వాళ్ళు ఇన్స్పెక్టర్ ఉంటారు కదా, పర్టికులర్ ఇన్స్పెక్టర్ మనకి ఐడి షేర్ చేస్తాడు, వీచాట్ ఐడి షేర్ చేసి మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఆయనకు చెప్పొచ్చు, డైరెక్ట్గా చెప్పొచ్చు, వీచాట్లో ఆన్ ద స్పాట్ మెసేజ్ చేయొచ్చు, లేకుంటే ఆయనే మనకి అప్పుడప్పుడు కనుక్కుంటాడు అనమాట రెగ్యులర్గా. ఏంటంటే అది యాక్చువల్లీ మనము నాకు తెలిసినంత వరకు మనం మీద స్పైయింగ్ చేస్తున్నా అని చెప్పి మనం అనుకుంటాము. మనం 2 వైస్ వర్సాగా ఫీల్ అవ్వచ్చు అనమాట, అది మన మీద స్పై చేస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం ఏం సంగతి అని ట్రాక్ చేయడానికి, ప్లస్ ఇక్కడ ఏం చేస్తున్నాం అనేసి ఆ ట్రాక్ చేయడానికి. ఇంకోటి మనం ఏమనుకుంటాం మనకి సపోర్ట్ చేస్తారని చెప్పేసి మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే మనకి ఏమైనా ఇన్ కేస్ ఎమర్జెన్సీగా మనకి సపోర్ట్ అవసరం ఉంది అంటే మనం ఇమీడియట్గా మనకి వాళ్ళకి మెసేజ్ చేస్తామంటే మనకు వితిన్ ఫ్రాక్షన్ వితిన్ ఫ్యూ టైంలో మనకి సపోర్ట్ వచ్చేస్తుంది అనమాట పోలీస్ వాళ్ళది ఇక్కడ నుంచి. అండ్ ఫారినర్స్ గురించి అడ్వాంటేజ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఇక్కడ ఫారినర్స్కి రెంట్ గురించి దాని గురించి మనకి ఈజీగా దొరికిపోతుంది, మరి మనకి కష్టపడాల్సిన అవసరం లేదు ఫ్లాట్స్ కానీ ఏం కానీ. కంపెనీస్ ప్రొవైడ్ చేసిన ఫ్లాట్స్ మాత్రం అయితే అవసరం ఉంటాయి, ఎందుకంటే కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద ఫ్లాట్స్ ఎఫోర్డ్ చేసి ఇస్తారు కాబట్టి. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న సింగిల్ బెడ్రూమ్స్ అట్లాంటివి అని ఉండవండి, కొంచెం అన్ని పెద్ద పెద్దగానే ఉంటాయి. ఇంకా కొన్ని అంటే ఏరియా టు ఏరియా వైజ్ ఉంటాయి అనమాట, అదొకటి. ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇప్పుడు మనం లాస్ట్ ఈ పర్టికులర్ వీడియోలో లాస్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ ఏ ఫీల్డ్లో ఉంటాయో అది చెప్తాను. అది చెప్పిన తర్వాత మీకు మనం నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ 3 వీడియోస్ కవర్ చేద్దాము, దాని తర్వాత అప్పుడు ఈ జాబ్ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫ్రెండ్స్, చాలామంది నన్ను అడిగారు చాలా నుంచి ఏం చేస్తారు ఏంటి ఈ జాబ్స్ ఏం సంగతి చెప్పండి అని చెప్పేసి, కాబట్టి అది ఇప్పుడు కొంచెం టైం పట్టింది చెప్పడానికి, ప్లీజ్ దాని గురించి సారీ చెప్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ అంటే ఫస్ట్ వచ్చేసి మనకి ఐటీ ఫీల్డ్లో జాబ్స్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే గ్రాఫిక్ డిజైనర్స్ కానీ గేమింగ్స్ దాంట్లో ఉంటారు కదండి. యాక్చువల్లీ ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం బేర్ చేయండి, నాకు టెక్నికల్గా ప్రతి ఒక్కరి తెలియదు, మీరు ఆ ఫీల్డ్కి రిలేటెడ్ అయితే మీరు కొంచెం మీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మీరు నాకు చెప్పండి, మీరు కమెంట్ చేయండి, నేను సర్టన్ ఫీల్డ్లోంచి ఉన్నానంటే మీకు అడిషనల్గా నీకు ఇన్ఫర్మేషన్ దాని గురించి ఇస్తానమాట. నేను ఇదంతా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి నేను చెప్తున్నాను మీకు, ఎందుకంటే ఈ పర్టికులర్ ఫీల్డ్స్లో నుంచి మా ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. మీన్స్ ఎందుకంటే మాకు ఇక్కడ కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి, తెలుగు కమ్యూనిటీ అనేసి, షాంఘై కమ్యూనిటీ అనేసి, బీజింగ్ కమ్యూనిటీ అనేసి కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. వాళ్ళు దాంట్లో షేర్ చేస్తుంటారు ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను మీకు చెప్తున్నాను అనమాట ఇది. ఓకే
ఇప్పుడు చెప్పేదైతే గ్రాఫిక్ డిజైనర్స్, యాప్ డిజైనర్స్, ఇంకా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ డిజైన్స్ ఉండే కదండి, అవి చేసే వాళ్ళకి ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మీన్స్ ఇంచుమించు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకోండి, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళకి చాలా ఫస్ట్ స్లాట్ అయిపోతుంది, వాళ్ళకి చాలా జాబ్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ట్రేడింగ్ బిజినెస్ బిజినెస్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి, మార్కెటింగ్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళకి, అంటే మీన్స్ మార్కెటింగ్, ఇప్పుడు నేను ఎంబీఏ మార్కెటింగ్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ పర్టికులర్ ఆ ఫీల్డ్లో జాబ్ దొరికింది కాబట్టి, ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ట్రేడింగ్ బిజినెస్లో ఉన్న బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, మార్కెటింగ్ కానీ ఫైనాన్స్ కానీ చేసే వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయండి. అలా ఫ్రెండ్స్ యాక్చువల్లీ శాలరీస్ గురించి అని నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్తానండి ప్లీజ్, ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఫీల్డ్కి సంబంధించిన వీడియోస్ కదా, నేను స్టెప్ బై స్టెప్ నేను ఇప్పుడు ఇప్పుడు కవర్ చేసే వీడియోస్లో ఏమేమి కవర్ చేశానో ఆ ఫీల్డ్కి సంబంధించిన వాళ్ళ శాలరీస్ నేను చెప్పగలుగుతాను. ఇంకా వచ్చేసి నెక్స్ట్ ఫార్మసీ, ఫార్మసీలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి చైనా ఫార్మసీస్లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు మీకు తెలిసే ఉంటుంది మనము ఇస్ ద చైనా ఇస్ ద మేజర్ ఎక్స్పోర్టర్ ఫర్ ఫార్మసీ రా మెటీరియల్ అనమాట. మా ఫ్రెండ్స్ చాలా మంది ఫార్మసీస్ కంపెనీస్లో పనిచేస్తారు, అంటే పిహెచ్డి సైంటిస్ట్ వాళ్ళు ఉంటారు కదండి, కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు. ఇన్ కేస్ పాసిబిలిటీ ఉంటే నేను వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ చేపిస్తాను, పర్టికులర్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనే సంగతి అని చెప్పేసి మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉమామేశ్వర్ అని చెప్పేసి పిహెచ్డి ఒంగోలు నుంచి చేశారనమాట, ఆయన కూడా మా ఫ్రెండ్ అనమాట. ఆయన కెమికల్ కంపెనీలో వర్క్ చేస్తాడు, ఫార్మసీస్లో పనిచేస్తాడు. ఆయన రీసెంట్ ఇండియాకి వెళ్ళి అక్కడ స్టక్ అయిపోయాడు, ఆయనకి రావడానికి కుదరట్లేదు అనమాట. మన ఇప్పుడు ఇండియాలో ఉన్న పరిస్థితి వల్ల చైనా వాళ్ళు ఎవరు ఫారినర్స్ అలౌ చేయట్లేదు కాబట్టి ఆయనకు రావడానికి కుదరట్లేదు. ఓకే, లేకుంటే ఆయనతో ఇంటర్వ్యూ నేను అరేంజ్ చేద్దామని అనుకున్నాను, ఎందుకంటే ఆయన వ్యూ ఆఫ్ పాయింట్లో చెప్తే బాగుంటుంది, ఆయన టెక్నికల్గా ఆ ఫీల్డ్కి సంబంధించిన అతనే కాబట్టి ఆయనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీళ్ళు కోవిడ్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనే సంగతి చెప్పడానికి. ఇన్ కేస్ ఆయన పాసిబిలిటీ ఉంటే అయితే నేను మాట్లాడతాను, ఇన్ కేస్ ఆయన వీడియో నేను అడిగాను వీడియో ఇవ్వండి, వీడియో ఇస్తే మనం అట్లీస్ట్ మన తెలుగు వాళ్ళందరూ షేర్ చేద్దాము, వాళ్ళు కూడా కొంచెం కాన్షియస్గా ఉంటారు కదా, కాన్షియస్గా ఉంటారు అని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ ఆయన కొంచెం వాళ్ళ ఇంట్లో కోవిడ్ రావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు, దానివల్ల ఆయన కొంచెం టెన్షన్లో తిరుగుతున్నాడు, దానివల్ల నేను ప్రొవైడ్ చేయలేకపోయాను. ఇంకేంటంటే ఆయన ఆల్రెడీ ఇక్కడ చైనీస్ వ్యాక్సినేషన్ తీసుకున్నాడు కాబట్టి ఆయనకి ఎంత మేజర్ ఎఫెక్ట్ కాలేదంట, కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ చాలా ఎఫెక్ట్ అయ్యారు. ఓకే ఫ్రెండ్స్, అది ఫ్యూచర్ నేను కవర్ చేస్తాను. ఓకే, ఫార్మసీస్లో వాళ్ళకి చాలా జాబ్ వేకెన్సీస్ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఫీల్డ్ వచ్చి హోటల్ ఇండస్ట్రీస్, హోటల్ ఇండస్ట్రీస్లో వాళ్ళకి కూడా షెఫ్స్కి కానీ వాళ్ళకి చాలా యూస్, చాలా జాబ్స్ ఉంటాయి ఇక్కడ షెఫ్స్కి. ఏంటంటే ఇటాలియన్ ఫుడ్స్ కానీ, ఎందుకంటే ఇక చైనీస్ వాళ్ళకి ఓన్లీ చైనీస్ ఫుడ్స్ వస్తాయండి, అబ్రాడ్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఇటాలియన్ కాంటినెంటల్ ఆ ఫుడ్స్ డిషెస్కి వాళ్ళకి అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది చాలా పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకుంటారు కాబట్టి మన ఇండియన్స్ వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారనమాట షెఫ్స్ వాళ్ళందరూ, వాళ్ళకి చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. లాస్ట్ వచ్చేసి షిప్పింగ్ అనమాట, షిప్పింగ్ ఇండస్ట్రీ ఉంది కదండి, షిప్పింగ్ ఇండస్ట్రీ మర్చెంట్స్ నేవీస్ ఉంటాయి కదా, చైనా ఇస్ ద బిగ్గెస్ట్ షిప్పింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి, చైనా ఇస్ ద బిగ్గెస్ట్ కంట్రీ అనమాట. ఇక్కడ ఉన్న షిప్పులు వేరే ప్రపంచంలో ఎక్కడ లేవండి కాబట్టి మనకి ఇక్కడ జాబ్ షిప్పింగ్లో ఈజీగా దొరుకుతుంది. మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటంటే సేమ్ ఐఎంఏ ఎగ్జామినేషన్ క్లియరెన్స్ చేసుకొని దాంట్లో నుంచి ఆ ఫీల్డ్ నుంచి స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుంటూ వస్తే మనకి ఈజీగా ఇక్కడ జాబ్ దొరికిపోతుంది. అది ఏంటంటే మా అల్లుడిని చేయిస్తున్నాను అనమాట పర్టికులర్, ఎందుకంటే దాంట్లో చాలా రెవెన్యూ శాలరీస్ బాగా ఉంటాయి, లైఫ్ కూడా చాలా సూపర్ ఉంటుంది అనమాట. ఇప్పుడు అతను ఇంటర్ పాస్ అయ్యాడు, ఇంటర్ తర్వాత నెక్స్ట్ దాని గురించి నేను ట్రై చేస్తున్నాను అనమాట, అది చాలా బెనిఫిట్ ఫ్యూచర్లో చాలా చాలా గ్రోత్ ఉన్న ఫీల్డ్ అనమాట అది మర్చేసిన విధంగా. ఇన్ కేసు ఎవరన్నా 12th పాస్ అయ్యి ఈ దీని గురించి ఈ ఫీల్డ్ గురించి ట్రై చేయాలి అనుకుంటే మీరు ప్లీజ్ నా ఫ్యూచర్ వీడియోస్ చూడండి, నేను దాని గురించి కూడా స్పెషల్ వీడియో చేస్తాను మర్చెంట్ నేవీ దాని గురించి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇప్పటివరకు నేను చెప్పింది ఓన్లీ 5 ఫీల్డ్స్ అండి, మనకు వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గురించి చెప్పాను, ప్లస్ ట్రేడింగ్ వాళ్ళ గురించి చెప్పాను, ఇంకోటి వచ్చేసి ఫార్మసీ వాళ్ళ గురించి చెప్పాను, షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి చెప్పాను, ఇంకా హోటల్ ఇండస్ట్రీ గురించి చెప్పాను. వీళ్ళ గురించి నేను మీకు లాస్ట్ వీడియోలో మొత్తం వీళ్ళ సాలరీస్ ఎలా ఉంటాయి, స్టార్టింగ్ సాలరీస్ ఎలా ఉంటాయి, వీళ్ళ గ్రోత్ ఎలా ఉంటుంది మళ్ళీ మీకు స్టెప్ బై స్టెప్ అన్ని చెప్పుకుంటూ వస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మిగతా ఫీల్డ్స్ వాళ్ళకి నేను యాక్చువల్లీ నేను కనుక్కుంటాను, ఇన్ కేస్ ఏమన్నా మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే నాకు మెసేజ్ పెట్టండి, కామెంట్లో మెసేజ్ పెట్టండి, దాని గురించి నేను అడిషనల్గా కనుక్కొని మరి నేను మీకు ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ యూస్ఫుల్ బెనిఫిట్ ఏమొస్తుందంటే మీన్స్ ఇన్ కేస్ ఎవరికన్నా నా వల్ల ఎవరికన్నా జాబ్ ఆపర్చునిటీ వచ్చినా కానీ నేను చూపించే ఫుడ్ చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ వల్ల ఎవరన్నా ఇలాంటి బిజినెస్ పెట్టుకొని లైఫ్ సెటిల్ అయినా కానీ నాకు అంత సంతోషపడే కన్నా ఎవరు ఉండరండి. కాబట్టి ఇది ఓన్లీ ఇట్స్ నా సైడ్ నుంచి ఏమైతే నేను అది చేయడానికి నేను ట్రై చేస్తున్నాను కాబట్టి నేను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.